నాప్ అంటారు అరగంట గంట అట్లా నడుము వాల్చడానికి గుర్రు కొట్టి నిద్ర పెట్టడానికి కాదు అట్లా నాప్ మాత్రం ఒక అరగంట గంట ఉంది ఎవరికైనా ఇక వేరే ఎవ్వరికి పగటి నిద్ర లేదు పగటి నిద్ర తీసుకుంటే ప్రమాదకరమైన జబ్బులు వస్తాయి ఓకేనా ప్రమాదకరమైన జబ్బులు ఏంటనేది మనం తెలుసుకుందాం నిద్ర ఎవరైనా చిన్నపిల్లలు అంటే 15 సంవత్సరాల లోపు సరే 15 లోపు 0 నుంచి 10 సంవత్సరాల లోపలకు ఇలా 0 నుంచి 5 సంవత్సరాలు లేదా 0 నుంచి 1 వీళ్ళు కనీసం 20 గంటలు పడుకోవచ్చు వీళ్ళ దగ్గరకు వచ్చేసి 18 గంటలు పడుకోవచ్చు వీళ్ళ దగ్గరకు వచ్చి 12 గంటలు పడుకోవచ్చు కానీ ఈ నిద్ర సమయం తగ్గుతుందండి ఈ టైం వచ్చిన కొద్దీ మనం ఏం చేయాలంటే ఎక్కువగా స్టూడెంట్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 6 గంటల నుంచి 8 గంటలు మాత్రమే పడుకోవాలండి స్టూడెంట్స్ ఎక్కువ పడుకుంటే వాడికి స్టూడెంట్ అనబడాడు 6 to 8 అవర్స్ ఈజ్ ద లాస్ట్ టైం స్టూడెంట్ మీరు ఏమైనా నేర్చుకుంటున్నారు మీరు ఏదైనా సాధన చేస్తున్నారు మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు మ్యాక్సిమం మీ టైం ఏంటి 6 అవర్స్ ఇంకా హై కాంపిటీషన్ అనుకోండి దాన్ని 5 నుంచి 4 గంటలే చేయొచ్చు ఇప్పుడున్న పరిస్థితిలో మరి ఎవరు ఎన్ని గంటలు నిద్రపోవాలి మ్యాక్సిమము 6 అవర్స్ ఇస్ ద అల్టిమేట్ నిద్ర అండి 6 అవర్స్ దాటి అవసరం లేదండి అయితే మేము నిద్రపోయినట్టు యాక్షన్ అనిపిస్తాను సార్ అంటే అది జబ్బు ఆ జబ్బు ఏంటో నేను చెప్తాను ఆ జబ్బు నిద్ర వస్తలేదు సార్ అనేటోళ్ళకు నేను చెప్తాను ఎందుకు నిద్ర రాదనే చెప్తా కానీ నిద్ర అనేది ఖచ్చితంగా శరీరానికి అవసరం రెండోది ఏంటి ఆహారం ఆహారం ఎట్లా తీసుకోవాలనేది రేపు చెప్తా నెక్స్ట్ బ్రహ్మచర్యము సెకండ్ లెవెల్లో చెప్తా సో జూన్ 4వ తారీఖు ఆదివారము మనకు సెకండ్ లెవెల్ ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పేటి అన్నీ స్కిప్ చేస్తున్నా కదా రాను రాను ఏం చెప్తా అంటే వాతపిత్త కఫాలు అంటే ఏంది జబ్బులు ఎట్లా వస్తాయి లేకపోతే ఈ మోకాళ్ళు ఎట్లా అరుగుతాయి డయాబెటీస్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి బీపీని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి షుగర్ని ఎట్లా లేదా ఇంకా ఇన్ఫర్టిలిటీ కేసు ఉంది పీరియాడిక్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పీసీఓడి ప్రాబ్లం ఉంది హెయిర్ ఫాల్ ఉంది లేకుంటే ఇంకా చాలా రకాల జబ్బులు ఉన్నాయి కదా ఈ జబ్బులన్నిటికీ మనము చాలా బాగా సబ్జెక్టు పరంగా నేర్చుకోవచ్చు అండి మనం విత్ ఇన్ ద షార్ట్ సో ఎన్ని క్వశ్చన్స్ ఇక్కడికి నేను స్లైడ్ ఆపుతా క్వశ్చన్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే తీసుకున్నాం ఇంటలెక్చువల్స్ మామూలు చెప్పేది అంటే నాన్వెజ్ ఎందుకు తీసుకోవాలి అంటే ప్రోటీన్ కోసం అంటారు యా వెరీ గుడ్ ఎందుకంటే మెయిన్ వాళ్ళు పోర్ట్రేట్ చేసే ఎవరిని కరెక్ట్ ప్రోటీన్ ఇస్ ద ఫుడ్ అండి కానీ ప్రోటీన్ ఇస్ ద సోర్స్ వాట్ కైండ్ ఆఫ్ సోర్స్ సో ఏనుగు ఓన్లీ చెట్లే తింటుంది అండి పప్పు కూడా తినదు పాపం అది కానీ ఏనుగు పుట్టినప్పుడు ఒక 500 కిలోలు ఉంటే అది ఏందక్కో 3000 కిలోలు అవుతుంది మరి ఈ 1500 2000 కిలోలు ఎక్కడి వచ్చినట్టు అది ఓన్లీ చెట్ల కొమ్మలు ఇరుచుకొని తింటుంది కందిపప్పు తినట్లే పాపం ఒంటే ఉంది కదా అది కూడా పుట్టినప్పుడు గింత ఉంటుంది అది ఏందక్కో 1000 కిలోలు అవుతుంది మరి అది ఓన్లీ ముండ్ల కట్టెలు తింటుంది ఎడారిలా అబ్జర్వ్ చేయండి ఒక గుర్రం ఉంది గుర్రం అంటే మనం సాధుతానం కాబట్టి గుగ్గిళ్ళు పెడతాం ప్రోటీన్ అందుతుంది అనుకుందాం కానీ మరి ఏనుగు పప్పు ఎవడ పెడుతున్నాడు ప్రోటీను పుట్టి చెట్ల కొమ్మలల్లో ప్రోటీన్ ఉంది పాయింట్ అర్థమవుతుంది అది అరిగించుకుంటుంది ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రోటీన్ ఫ్రమ్ వెజిటేరియన్ సోర్స్ ప్రోటీన్ ఫ్రమ్ ఎనిమల్ సోర్స్ వాట్ ఈస్ ద బెస్ట్ సో మాంసం మాంసేన వర్ధతే ఏంటిది మాంసం మాంసేన వర్ధతే ఆయుర్వేద శ్లోకం అంటే మాంసం కనుక కావాలి అంటే మాంసం ఈ బేట అని చెప్తాడు ఆయుర్వేదంలో ఇది కూడా ఒక సోర్స్ ఉంది కానీ ఇక్కడ డిపిసి ఉంది కదా వాట్ ఈస్ ద డిపిసి పీనల్ కోడ్ సో మనం నేనేం భయపెట్టేయట్లేదు మాకేమైనా కానీ మేము మాకు ఏ డిపిసి పనిచేయదు మేము ఇప్పుడు దీన్ని బతుకుతాం ఓకే కరెక్టే కానీ యాక్చువల్గా మాంసం సోర్స్ అనేది ఎంత ప్రమాదకరమైందంటే ఒక కోడి సాకడానికి ఒక కోడిని సాకడానికి కనీసం 1 లక్ష లీటర్ల నీళ్ళు ఖర్చు అవుతాయి ఇదేంది ఒక కోడిని సాగడానికి 1 లక్ష లీటర్లు తాగుతుందా తాగదండి తను 40 రోజులు బతికింది అనుకుందాం 40 రోజులలో ఎంత ఫీడ్ మేస్తుంది తెలుసుగా ఆ ఫీడ్ అంతా తయారు కావడానికి పంటలలో నీళ్ళు ఎన్ని పెట్టాలా మీకు అర్థమవుతుందా అట్లా అంటే ఇండైరెక్ట్గా 1 లక్ష లీటర్లకు పైగా ఇది నీళ్ళని లాగుతుంది ఒక కోడి
సో లక్ష లీటర్ల నీళ్లు వినియోగం పెరిగింది ఇక్కడ. మాంసం ఉత్పత్తికి సంబంధించిన దాంట్లో ఇదేం చేస్తుందంటే దాదాపు ఇంత గడ్డి ఇంత ప్లేస్లో గడ్డి ఇది ఒక్కటే మేస్తుందండి, కోడి ఒక్కటే మేస్తుంది. కానీ మనుషులు ఇదంతా గడ్డి ఇదంతా గడ్డి సుమారు ఒక 500 మంది తినొచ్చండి. మళ్ళీ వినండి, ఫుడ్ క్రైసిస్ ఎట్లా వస్తుందో తెలుసా? ఇంత ప్లేస్లో పండిన పంట ఇది ఒక్కటే తింటుంది, కానీ ఇంతే ప్లేస్లో 500 తినొచ్చు. ఏది బెస్ట్? ఫుడ్ క్రైసిస్ ఎట్లా వస్తుందో అర్థమవుతుందా? అందరూ చికెన్ తింటున్నారు, కరెక్టే. చికెన్కు సంబంధించిన ఇండస్ట్రీ రన్నింగ్ అయితే ఎట్లా అవుతుంది? పవర్ కావాలి, ఫీడ్ కావాలి, మ్యాన్ పవర్ కావాలి, ఇవన్నీ ఎక్స్పెన్సివ్ అవుతున్నాయా లేదా? సో ఇక్కడ అగ్రికల్చర్ ఇండస్ట్రీకి వచ్చేసరికి డైరెక్ట్ మనం తీసుకుంటున్నాం. ఇది ఇదంతా తీసుకొని అది ఒక మేక లేదా ఒక గొర్రె తయారు కావడానికి, తను ఒక 30 కిలోలు తయారు కావడానికి కొన్ని లక్షల లీటర్ల నీళ్ళను అది వాడుకుంటుంది ఇండస్ట్రీలో. సో లక్షల లీటర్ల నీళ్లు వేస్ట్ అయితే దాన్ని పంపింగ్ చేయడానికి పవర్ వేస్ట్ అవుతుంది, అప్పుడు దానికి కావాల్సినటువంటి రేట్ వస్తుంది. ఈరోజు 700 రూపాయల కిలో మాంసం, 700 రూపాయల కిలోనో 800 రూపాయల కిలో మాంసం వస్తే ఇందులో వచ్చే ప్రోటీన్ కిలో అయితే మామూలుగా దాదాపు 600 to 700 grams ప్రోటీన్ వస్తుంది కిలోలా, మిగతాది వేస్ట్ అవుతుంది. ఇదే 700 గ్రాముల పప్పు రావాలంటే అంటే మామూలుగా 7 కిలోల పప్పు అయిపోతుంది. సో ఇది వెజిటేరియన్ సోర్స్, ఇస్ ద సేఫెస్ట్. ఇది వచ్చేసి మీట్, సో ఇది చాలా ఎక్స్ప్లాయిట్ అవుతుంది, ప్రకృతి చాలా ఎక్స్ప్లాయిట్ అవుతుంది. దీని వేస్టేజ్ మేనేజ్మెంట్ కూడా చాలా డేంజర్. ఎందుకు మీరు కొన్ని ఈ మధ్యలో చూసిరా, చికెన్ కట్ చేసేటప్పుడు చికెన్ కడిగేటప్పుడు ఆ కడిగిన నీళ్లు వాష్ బేసిన్ దగ్గర ఉన్న గోడల మీద పడి ఆ గోడల మీద ఎన్నో రకాల హానికారక సాల్మోనెల్లా బ్యాక్టీరియా మనుషులను చంపుతుంది అని చెప్పి విన్నారా మీరు? చికెన్ తెచ్చుకున్నాడు ఒక ఆయన ఇంట్లో, ఆ భార్యకి ఇచ్చిండు. భార్య ఏం చేస్తుంది? చికెన్ కడిగి పోపుకేసింది. చికెన్ కడిగినప్పుడు ఆ నీళ్లు పడుతున్నాయి చూసిరా, ఆ నీళ్ళు ఎక్కడ పడ్డాయి? సింకుకు గోడ ఉంటుంది, ఆ గోడ మీద పడ్డాయి. ఆ గోడ పడ్డటువంటి నీళ్ళల్లో కొద్ది రోజుల తర్వాత ఆ మాంసం కడిగిన నీళ్ళు సాల్మోనెల్లా బ్యాక్టీరియా స్టార్ట్ అయింది. సాల్మోనెల్లా బ్యాక్టీరియా మిగతా ఆహారానికి సఫర్ అయ్యి హాస్పిటలైజ్ అవుతున్నాయి. ఇది మొన్న ఒక 6 నెలల కింద వచ్చింది. సో ఇక్కడ వెజిటేరియన్ సోర్స్లో రిస్క్ తక్కువ, ఇన్ఫెక్షన్స్ తక్కువ, ఎక్స్ప్లాయిటేషన్ తక్కువ. మైండ్ అన్నిటికంటే ముందు డిపిసి అంటే వదిలేద్దాం, వాళ్ళు నాస్తికులు, మేము పూర్వజన్మ నమ్మము, మేము పలానోళ్ళం, మేము మాకు దేవుడు ఇచ్చిందే తినడానికి, వాళ్ళ కర్మ వాళ్ళని వదిలేద్దాం. ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మాంసం వల్ల చాలా ప్రకృతి విధ్వంసం జరుగుతుంది, ఇది అసలు. ఓకే, ఇంకా అగో ఇదేందో మళ్ళీ చెప్తున్నా, నాకు కొంచెం కన్ఫ్యూజన్. తప్పు, ఇప్పుడు నేనున్నా కదా మీ అమ్మడు అరకు, నన్ను బతకప్పండి. అవును, ఆర్గ్యుమెంట్ నన్ను తీసుకుపో, నా ఫోటో చూపి ఫస్ట్ వాళ్ళకు, మీకు ధైర్యం వస్తుంది. కాదు, అన్నీ ఉంటాయి, చెట్లకు ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి జగదీష్ చంద్ర బోస్ అనేటువంటి ఇండియన్ డాక్టరు ప్రూఫ్ చేసిండు. జగదీష్ చంద్ర బోస్ అనేటైన చెట్లకు కూడా ఫీలింగ్ ఉన్నాయి, చెట్లు ప్రాణులు, చెట్లకు ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంది, అవేం తక్కువే కాదు. మీరు చూడండి, సీతాఫల చెట్టు ఒక గింజ తయారు చేసింది, విత్తనం నాన్న పెన్ని నాన్న ఈ విత్తనం తయారు చేసింది, చుట్టూ తెల్లటి మంచి మధురమైన పదార్థాన్ని ఇచ్చింది. ఏమిచ్చింది? మధురమైనటువంటి పదార్థాన్ని ఇచ్చింది. లాస్ట్కు అది ఎంత తెలుగులో చూద్దాం, గింజ ఆ యొక్క పండు మొత్తం ఉందా? మనం సీతాఫలం తీసుకున్నాం, తెంపినాం, పండుకోబెట్టినాం, మంచిగా పండింది, తర్వాత ఓపెన్ చేసినాం, తిన్నాం, విత్తనాలు ఎక్కడ ఉంచుతాను? తిని ఊసేస్తాను. అవి ఎక్కడ పోతున్నాయి విత్తనాలు? డస్ట్బిన్లో పడి, డస్ట్బిన్ నుంచి చెత్తలో పోయినాయి. అది ఏమనుకుంటుందంటే నీ ద్వారా దాని విత్తనాలు పంపింగ్ చేయాలనుకుంటుంది. దాని స్ట్రాటజీ అర్థమైందా మీకు? అది పోలేక అది విత్తనాలు చల్లుకోవాలి. ఇట్లా మామూలుగా చల్లాలంటే ఎంత చల్లుతుందండి?
ఒక మీటర్ 10 మీటర్లు చల్లుతుంది ఒకవేళ చేతులు ఉంటే. కానీ మీకు అది ఇచ్చింది ఏంటి, ఈ స్వీట్నెస్ ఇచ్చింది విత్తనాలను. మీరు ఈ పండ్లు ఎక్కడ తీసుకుపోయినారు, ప్రపంచవ్యాప్తంగా అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఈరోజు మన మామిడి పండ్లు. అన్ని రకాల పండ్లు ఇష్టం ఉన్న కాడికి పోతున్నాయి. ఇవి ఇలా ఎవరు గొప్ప, దానికి పనిచేస్తారు మీరు. ఎవరికి, చెట్టుకు తన యొక్క విత్తన వ్యాప్తి చేయడానికి మీరు పనిచేస్తారు మీడియేటర్గా, ఎందుకంటే మీకు లంచం ఇచ్చింది కాబట్టి.